ఇది ప్రాణంతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి. దున్న పోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేయి చేసుకుంటారా? సిగ్గలేదు, తాగండి. పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు, చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది? దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం. మనందరిది ఒకే కుటుంబం అని నీకు ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు వినలేదు. ఇప్పుడు నిన్ను చంపడం కంటే వేరే దారి లేదు అశోక్. ఒక తప్పు ఇంకో తప్పుని సరిదిద్దినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకు నవ్వుతున్నావు? సంతోషంగా ఉంది. చస్తున్నందుకు సంతోషమా? కాదు, అనుమానించింది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఉఠావు సాలేకు, ఉఠావు. ముందు నీ బంధాలు చచ్చి, తర్వాత నీ గౌరవం చచ్చి, ఇప్పుడు నువ్వు అనాథగా చావబోతున్నావు. చావును తలుచుకుని నేను భయపడలేదు, కానీ మీ ఒక్కొక్కరు భయపడతారు, అందుకు నేను గ్యారంటీ. తయారు. జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు అశోక్ చచ్చి బతికాడు. జరిగిన ఘోరాన్ని చెప్పడానికి నేను మరణంతో పోరాడాను. దేశద్రోహి అనే బిరుదు చావకంటే దారుణమైంది. రాజకీయం అంటే అధికారం, అధికారం అంటే అక్రమాలు అనుకునే వాళ్ళని వేళ్లతో సహా పీకి పారేయాలనుకున్నాడు అశోక్. ప్రజల రక్తాన్ని పీల్చి సంపాదించిన డబ్బుని వాళ్ళకి లేకుండా చేయాలనుకున్నాడు. సంజయ్ ఏ నాకంతా, అశోక్ కూడా సంజయ్ అంటే ప్రాణం. సంజయ్ అశోక్ ని ఒక రోల్ మోడల్ గా చూశాడు. అతని మరణాన్ని అశోక్ భరించలేకపోతున్నాడు. ఇది కక్ష తీర్చుకునే చర్య కాదు, న్యాయమైన పోరాటం. హీజ్ అట్ వార్. నేను ఇప్పటివరకు చేసిన తలుచుకుంటే నాకే అదోలా ఉంది. సారీ మాయా, అశోక్ ఎందుకు ఈ విధంగా చేశాడో నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ ఐఎమ్ సారీ ఫర్ సంజయ్. మై గాడ్ బేబీ, బేబీ ఇప్పుడు ఎందుకు అడుస్తున్నావు? బేబీ ప్లీజ్. సారీ మాయా, వెరీ సారీ. తప్పు చేశావు బేబీ. బేబీ మనం తప్పు చేయలేదు బేబీ. నువ్వు అనుకున్నట్టు నిజంగానే వాళ్ళు చాలా మంచివాళ్ళు. ప్లీజ్ లిసన్ టు మీ ఎస్సే. ఇట్స్ ఓకే అర్జున్. ఇంత జరిగిన తర్వాత నువ్వు హెల్ప్ చేయవని నాకు తెలుసు. అనితని జాగ్రత్తగా చూసుకో. టేక్ కేర్. ఇదే నీ దగ్గర నాకు నచ్చింది. నేను హెల్ప్ చేస్తానని నువ్వే డిసైడ్ చేస్తావు, నేను హెల్ప్ చేయనని కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నాకు తెలియకుండా నేను చాలా తప్పులు చేశాను, వాటిని నేనే కరెక్ట్ చేసుకుంటాను. నాకు ఒక అవకాశం.
చచ్చిపోయింది నా 45 ఏళ్ల స్నేహం కాదు, చచ్చిపోయింది నా నీడ. 2 రోజులేడ్చి మర్చిపోయే విషయం కాదు ఇది. మిస్టర్ శర్మ గారి మరణం మిమ్మల్ని ఎంతగా బాధించుంటుందో నాకు తెలుసా. అశోక్ ను పట్టుకున్నాం, వాడిప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. అశోక్ కుమార్, బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్. రికార్డ్స్ అన్ని బానే ఉన్నాయి. ఉన్నట్టుండి ఎలా? పోలీస్ డ్రెస్ వేసుకున్న నువ్వు టెర్రరిస్ట్ గా మారే. నాకు కావాల్సిన వ్యక్తి ఒకడు ఉండేవాడు, మిమ్మల్ని చూస్తుంటే అతనే గుర్తుకొస్తున్నాడు. ఆ రోజు హాస్పిటల్ లిఫ్ట్ లోనే మీతో చెప్దాం అనుకున్నాను. రాంగ్ టైమింగ్. నువ్వు ఏటీఎస్ లో ఉన్నవాడివి, విచారణ ఎలా ఉంటుందో నీకు తెలుసు. సో టాక్. మీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు కదా, ఎన్నో నెల. ఏంటి బెదిరిస్తున్నావా? డోంట్ బి సిల్లీ. ఊరికి అడిగానంతే. రే, నీ ఆటలు నాతో పెట్టుకోకు. నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు తెలుసు. టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనుండగా అలా జరగదు. సార్, జేసీపీ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఏమైనా చెప్పాడా? ఇంతవరకు లేదు సార్, త్వరలో చెప్పిస్తాను. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఇక మీద నేను వాడిని హ్యాండిల్ చేస్తాను. సార్, నా విచారణ మధ్యలో ఉంది, పూర్తి చేసి పంపిస్తాను. వాడిని నేను ఎంక్వైరీ చేస్తాను, యూ డోంట్ వరీ. సార్, వాడిని అడగాల్సిన విషయాలు ఇంకా చాలా. ప్రకాష్, ఆమె వచ్చి ఈ క్షణం నుంచి అశోక్ బాధ్యత నాది. చెప్పానుగా ప్రకాష్, ఇంకో 5 నిమిషాలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని. నన్ను చంపడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నిన్ను కూడా చంపకుండా వదలరు. పిరికి వాడు ప్రతిక్షణం చస్తూ బతుకుతాడు, కానీ దేనికి భయపడిన వాడికి ఒకసారి చావు, అది ఏ రోజు వచ్చినా సరే. నువ్వు అడిగినవన్నీ చేసి పెట్టాను. సారీ మ్యాన్, సారీ చీఫ్. నేను చీఫ్ అని తెలియచ్చు. నీ అశోక్ మా సీనియర్ ఆఫీసర్ని నడి రోడ్లో కాల్చి చంపేశాడు. నువ్వు 20 ఏళ్లుగా వాడితో ఉన్నావు. ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడో, ఎక్కడుంటాడో నీకు తప్పకుండా తెలుసుంటుంది. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇప్పుడు నీకున్న ఒకే దారి సార్. అశోక్ అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారు, నిన్ను వదిలేస్తాను. సార్, నేను మీకు బెటర్ ఛాయిస్ ఇస్తాను. అందరూ మీరు చేసిన తప్పులు ఒప్పుకొని అప్రూవల్స్ అవ్వండి. అశోక్ మిమ్మల్ని వదిలేస్తాడు, ఆ తర్వాత మీరు ఆయన్ని వెతకాల్సిన అవసరమే ఉండదు. ఏమంటారు?
రాఘవ డిస్క్ లో ఉన్నవన్నీ స్విస్ బ్యాంక్ అకౌంట్స్. మినిస్టర్ కి బినామీ శర్మ, రమ్య రాధాకృష్ణ, ఏసీపీ మిలిన్ చీఫ్, వీళ్ళ అకౌంట్స్ మాత్రమే కాదు చాలా మంది పొలిటీషియన్స్ అకౌంట్స్ ఉన్నాయి. కోట్ల కోట్ల డబ్బులు దాచిపెట్టుకున్నారు. చాలా మందిని మోసం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చి దాన్ని డబ్బుగా మార్చి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నారు. ఆ మొత్తం డబ్బుని ఈ అకౌంట్ లోకి మార్చు. ఇదెవరు అకౌంట్? టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చి ఓ సరే సార్, మర్చిపోకండి చెప్పండి. మహాదేవ్ రాణి మాత్రమే కాదు, వాడికి సంబంధించిన అందరి డబ్బు తీసి వాళ్ళు చేసిన అవినీతిని ఎక్స్పోజ్ చేసి అందరినీ సమూలంగా నాశనం చేస్తాను. చీఫ్, అన్బిలీవబుల్, ఎవరి అకౌంట్లో డబ్బులు లేవు, ఓన్లీ మినిమం బ్యాలెన్స్ మాత్రమే ఉంది. షిట్ అనుకున్నాను. ఆడిటర్ శ్రీరామ్ రాఘవ ఇంట్లో హార్డ్ డిస్క్ మనం తెచ్చాక మొత్తం డబ్బులు వాళ్ళు లాగేశారు. కాకపోతే ఇంకెక్కడ దాచిపెట్టుంటారు? కమ్ ఆన్ బేబీ, షో, కమ్ ఆన్ షో. మొత్తం డబ్బుని ఇదిగో ఒక అకౌంట్ లో మార్చేశారు. అండ్ అకౌంట్ దుబాయ్ లో ఉంది. ఎవరి పేరు ఉంది? ఓ, ఇట్స్ ఎ బేబ్, దీక్ష. దీక్ష రాణి మహాదేవ్ రాణి ఒక్కగానొక్క కూతురు. ఐ థింక్ మహాదేవ్ రాణి వాడి డబ్బుని, వాడికి సంబంధించిన వాళ్ళ డబ్బుని సేఫ్ గా వాడి కూతురు పేరుకు మార్చేశాడు. వెరీ క్లవర్, స్మార్ట్ మూవ్. లాగించాలి. ఎవరిని దీక్షణ? డబ్బుండ్రా. ఓ, ఐఎమ్ సారీ, చేయొచ్చు, కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ అకౌంట్ నేను బ్రేక్ చేయాలంటే దీక్ష ఫింగర్ ప్రింట్స్ కావాలి, అది ఇక్కడ నుంచి కుదరదు.